హాయ్ అండి, నమస్తే. సరదాగా వైజాగ్ వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇప్పుడు నేను వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. వైజాగ్ వెళ్దామని చెప్పాను కదా. అయితే మరి పరవాడ అక్కడ నుంచి వైజాగ్ అయితే వెళ్తున్నాము. ఒక 3 అవర్స్ అయితే మేము అక్కడ ఉన్నాము. వాళ్ళందరినీ ఎప్పటి నుంచో వాళ్ళేమో కలవాలి కలవాలంటే ఇంకా వెళ్ళామన్నమాట. పిల్లలు తీసుకెళ్దామని రెడీ చేశాను, ఈ లోపు వర్షం వస్తుందని చెప్పి ఇంకా వాళ్ళని తీసుకెళ్ళలేదు. కాదు, ఒక్కొక్కసరికి వర్షం కూడా ఆగిపోయింది. ఇక్కడ చూసారా SFS స్కూలు మా పిల్లలది అన్నమాట. వాళ్ళు అక్కడ స్కూల్లో చదివేవారు. చక్కగా బ్యాక్ సైడ్ CBSE ఉండేది, ఫ్రంట్ స్టేట్ బోర్డ్ అన్నమాట. ఇక్కడ చూసారా ఈ పాప అయితే వీళ్ళకి ఫ్రంట్ సైడే మేము ఉండేవాళ్ళము. ఆ పాప మా అని ఫ్రెండ్ తను అడుగుతుంది, ఆంటీ అను వస్తుంది అనుకున్నాము, రాలేదంటే ఇంకా సరే నెక్స్ట్ టైం తీసుకొస్తానని చెప్పాను. ఇప్పుడు చూపించేది మా ఆయన వాళ్ళ ఆఫీసు. ఇవి ఇక్కడ ఇల్లు అనమాట. చాలా అంటే చాలా దగ్గరగా ఉండేది. ఎంత బాగుండేది ఇక్కడ ఉంటే. అంటే పేరుకి సిటీ వైజాగ్ అన్నా కానీ ఈ లోపల ఉంటే మాకు ఒక విలేజ్లో ఉన్నట్టు ఉండేది. చాలా బాగుండేది, అందరం కలిసికట్టుగా భలే ఉండేవాళ్ళం. కింద పిల్లలు కూడా బాగా ఆడుకునేవారు. అయితే చూపించాను చూసారా, తిన నాకు బెస్టీ అనమాట. ఇక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు, తిన బాగా క్లోజ్ అనమాట. ఇంకా 3 అవర్స్ అక్కడ స్పెండ్ చేసి ఇంకా వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఆటో కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు వస్తుంది చూసారా, తను సీతమ్మ అని మా మేడ్ అనమాట. అసలు మేడ్ లాగే కాదు, తను ఇంట్లో కలిసిపోయి మన ఇంట్లో మనుషులా చాలా క్లోజ్గా ఉండేది మాతోని. ఇంకా మమ్మల్ని ఆటో ఎక్కించింది అక్కడ. మేము కాంప్లెక్స్ వరకు ఆటోకి అయితే వచ్చేసి ఇంకా అక్కడ బస్సు కోసం వెయిట్ చేస్తే ఇక్కడైతే స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. తీసుకొని ఇంకా అదే తినేసి ఇంకా బస్సే ఈలోపు బస్సు వచ్చింది. అయితే నాతో పాటు ఇంకా పిల్లల్ని తీసుకొద్దాం అనుకున్నాను, పిల్లలు రాలేదు కదా. ఇంకా తోడుగా తిను మా అత్తగారి వాళ్ళ తమ్ముడు వాళ్ళ పాప అన్నమాట. తిననైతే తీసుకొచ్చాను నేను. ఇక బస్సు అయితే ఎక్కేసాము. కానీ మా హైదరాబాద్లోనే ఫుల్ ట్రాఫిక్ అలాగే ఇలాగ అనుకుంటాం కదా, అందుకంటే బాబులాగా ఉంది ఇక్కడ ట్రాఫిక్ అయితే మాత్రం. అసలు మేము మామూలుగా అయితే మాకు 1 అవర్లో మేము పరవాడి వెళ్ళిపోవచ్చు, కానీ ఇంత ట్రాఫిక్లో మేము వెళ్ళేసరికి 2 అవర్స్ అయితే పట్టింది. అంత ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ కూడాను. అసలు ఇప్పుడు చూపించాను చూసారా, వీళ్ళైతే నా దుర్గమ్మిని టీవీ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నా అన్ని వీడియోస్ కూడా అసలు ఏది మిస్ అవ్వకుండా బాగా చూస్తారన్నమాట. అయితే మమ్మల్ని నీవు షూట్ చేయవా అని చెప్పేస్తే మళ్ళీ ఏమనుకుంటాను, ముందు షూట్ చేయలేదు వాళ్ళే అనేసరికి సర్లే అని చెప్పి తీశాను. వాళ్ళైతే ప్రతిదీ అడుగుతున్నారు, మీరు మమ్మల్ని చూడకపోయినా మేము ప్రతి దాంట్లో మీరు ఏం చేస్తున్నారు ఏంటి అన్నీ మాకు తెలుస్తాయి అని చెప్పేసి నా వీడియోలు అన్ని కూడా చెప్తున్నారనమాట. ఏం చేస్తున్నారు ఏంటి అనేది చాలా బాగుంటారనమాట. వాళ్ళు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇప్పుడు ఒక పాప నాతో పాటు వచ్చింది కదా వైజాగ్ తోడు, వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి అక్కడికి వెళ్తున్నాం కదా. ఇది ఇంకా వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. మేము వచ్చేసరికి మేము వస్తున్నామని తెలిసి మా పిల్లలకి బాగా తిను చేసే జంతికలు అంటే బాగా ఇష్టం అన్నమాట. అయితే వదిన అవుతుంది నాకు ఈ వదిన చేసే జంతికలు అంటే మా పిల్లలు బాగా తింటారు. అంటే బియ్యము అలాగే వేపించిన పప్పు కలిపేసి పిండి చేసి దాంతో చేస్తుంది అనమాట. మేము వెళ్ళేసరికి చాలా మర్యాదలు అన్నీ బాగా చేస్తుంది. అసలు ఫ్యామిలీ మెంబర్స్ కదా, ఇంకా అలాగే ఉంటారు కదా, బాగా చేస్తుంది. అసలు మా పిల్లలకి ఇంకా ముంజికాయలు ఇష్టం అని చెప్పేసి అవి కూడా తెప్పించారు. నేను ముందు రోజు ఈవినింగ్ వెళ్ళాం కదా, నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు ఉన్నాము. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే ఇది గంట గంట సద్దనం అంటే సజ్జలు అంటారు కదా అదన్నమాట. అదైతే చేస్తుంది. ఇంకా టిఫిన్ కూడా రెడీ చేసింది. మా కోసం పొద్దునే టిఫిన్ చేసింది ఇడ్లీ. ఇది ఒక టమాటా చట్నీ, ఇది మాత్రం టేస్ట్ సూపర్ ఉంటుంది. అసలు మరి ఎలా చేసింది ఏంటి అనేది నాకు. ఇది ఒక చట్నీ, ఇంకొకటి ఇది గంటి చల్దానం అనమాట. మీకు అక్కడ నలకల్లా కనిపించే నలకలు కాదు, అవి గంటలు అన్నమాట. ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత వీళ్ళ కోసం ముంజికాయలు అయితే తెప్పించారు పిల్లల కోసం. అంటే మేము ముంజికాయలు అంటాం, మీరే అంటారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా, అలాగన్నమాట. ఇంకా పిల్లలకి తినడానికి రావట్లేదని చెప్పి నేను ఇంకా స్పూన్ ఇచ్చేసాను. స్పూన్తో అయితే తింటున్నారనమాట. హైదరాబాద్లో మేమైతే ఇంకా ఇవి అయితే తినలేదు. కొనుక్కుండా దొరుకుతాయి, కాకపోతే మేము ఇంకా తీసుకోలేదనమాట. ఇంకా ఇక్కడ మేము వచ్చేసరికి మీకు అక్కడ ఉంటాయి ఉండవు అన్నట్టుగా వాళ్ళు అయితే తెప్పించారు. మేమంటే చాలా ఇష్టంగా ఉంటారండి, చాలా మంచి ఫ్యామిలీ అన్నమాట. అంటే వేరే వాళ్ళని అంటే అక్కడ మాటలు ఇక్కడ ఇలా చెప్పుకుంటా వాళ్ళ గురించి చెడు అలా లేకుండా మంచిగా ఉంటారనమాట. ఇంకా మేము నెక్స్ట్ డే ఇది అదే ఈవినింగ్ అయితే మేము ఇంకా ఇంటికైతే వెళ్తున్నాము. పరవాడ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక
4 to 5 kilometers అయితే ఉంటుంది. ఇక్కడ తోటలో చూపిస్తున్నాను కదా, అది జీడిమామిడికాయ చెట్లు అనమాట. అంటే జీడిపప్పులు ఉంటాయి కదా, అది అయితే అది కోసారట, కాయలు కోత అయిపోయిందట. నేను కాయలు చూపిద్దామనేసి చేస్తే ఎక్కడ నాకు కనిపించలేదు. నెక్స్ట్ మామిడికాయలు కోత అయిపోయింది, నెక్స్ట్ కాపు రెడీగా ఉంది అని చెప్పి అంటే ఇంకా అలాగా షూట్ చేసిన. అక్కడక్కడ మామిడికాయలు కనిపిస్తున్నాయి. సరదాగా తోట అవన్నీ చక్కగా చూసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ లైటింగ్ కనిపిస్తుంది కదా, అది ఎన్టీపీసీ, సింహాద్రి ఎన్టీపీసీ అంటారు కదా, అది చాలా దగ్గరగా ఉంటుందండి మాకు. ఇంకా దాని బొగ్గంతా ఇంకా ఇల్లు ఎంత క్లీన్ చేసినా అది బాగా ఇంటి నిండా బొగ్గే ఉంటుంది, అంత దగ్గరలో ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లలు అయితే ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళిపోతామని చెప్పేసి ఇంకా 11 వరకు ఆడుకుంటామంటే సర్లేని పర్మిషన్ ఇచ్చాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మేము రాజమండ్రి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తామని చెప్పేసి ఇంకా సరదాగా అలా వైజాగ్ వ్లాగ్ షూట్ చేయాలని చెప్పించి సరదాగా షూట్ చేశాను. ఇంకా వైజాగ్ వెళ్ళాము, అంతా బాగానే ఉంది. ఇంకా కొంతమంది రిలేటివ్స్ని అయితే కలవాలి కానీ టైం లేదు, మా ఆయన వచ్చి ఉంటే కలిసేవాళ్ళము. ఇంకొకటి ఏంటంటే వైజాగ్ మెయిన్ బీచ్ అయితే మిస్ అయ్యాం. మా పిల్లలైతే బీచ్ కోసం పాపం చాలా చాలా అడిగారు, ఇంకేం చేస్తాం తీసుకెళ్ళడానికి అవ్వక ఇంకా టైం లేకపోతే ఇంకా తీసుకెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళాం కదా మా కుమారి వదిన అని చెప్పాను కదా, వాళ్ళైతే అన్నారు అన్నయ్యకి బాగోలేదనమాట, బాగుంటే బీచ్ కదా తీసుకెళ్ళేవాడే చక్కగా. ఇంకా అవ్వలేదు, ఇంకా ఎక్కడ అవ్వలేదు. ఇక్కడ ఏంటంటే మామూలుగా మాకు ఇక్కడ 6 మెంబర్స్ ఉంటారు పిల్లలు, మా బావగారు, మా మరిది గారి పిల్లలు, మా పిల్లలు కలిపి. కాకపోతే మా మరిది గారి పిల్లలేమో వాళ్ళ అమ్మమ్మగారింటికి సెలవులకి వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు. ఇంకా మా బావగారు వాళ్ళ పెద్ద అబ్బాయినేమో హాస్టల్లో వేశారనమాట. ఇంకెళ్ళు ముగ్గురే మిగిలేరు. ఇంకా పాటలు పెట్టుకొని ఇంకేవో ఆటలు డాన్సులు బాగా ఎంజాయ్ చేశారు రాత్రి అంతా కూడా. ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పేసి వదిలేశాను. మళ్ళీ ఊరు వెళ్తాం కదా, మళ్ళీ ఎప్పుడుకి వస్తామో ఏంటో అని చెప్పేసి ఇంకా ఆడుకున్నారు. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అవుతుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూసి